ఎంపీలుగా మంత్రులు సీనియర్లు రఘురామ ప్రత్యర్థిగా ఫేమస్ పర్సన్ ఏపీలో ఎన్నికల వేళ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు అభ్యర్థుల ఎంపికలో ఊహించని నిర్ణయాలు తీసుకుంటున్నారు అసెంబ్లీతో పాటుగానే లోక్సభ అభ్యర్థుల సమీకరణాలను జగన్ పరిగణలోనికి తీసుకుంటున్నారు ఒకేసారి అటు అసెంబ్లీ ఇటు లోక్సభకు అభ్యర్థులను ఖరారు చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ క్రమంలో జగన్ తన మార్క్ ఎంపిక చేస్తున్నారు కొందరు సీనియర్లు మంత్రులను లోక్సభ బరిలో దించేందుకు సీఎం జగన్ నిర్ణయించారని సమాచారం ఏపీలో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదంతో సీఎం జగన్ ముందుకు వెళుతున్నారు ఈ క్రమంలో గెలుపే ప్రామాణికంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని స్పష్టం చేశారు కొందరికి సీట్లు ఇవ్వలేని పరిస్థితుల్లో మరో విధంగా అవకాశం కల్పిస్తామని ఇప్పటికే హామీ ఇచ్చారు వారసుల విషయంలోనూ సీఎం జగన్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు కొందరు ఎంపీలను ఎమ్మెల్యేలు ఇంకొందరు మంత్రులు సీనియర్లను ఎంపీలుగా బరిలోకి దింపాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ను నిడదవోలు ఎమ్మెల్యేగా దింపే అవకాశం ఉంది రాజమండ్రి ఎంపీగా మంత్రి చెల్లుబోయిన వేణు పేరు వినిపిస్తోంది ఇదే సమయంలో రాజమండ్రి ఎంపీగా మాజీ మంత్రి కురసాల కన్నబాబు పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది వంగా గీత మరోసారి పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు ఇదే సమయంలో చలమల సునీల్ రంగంలోకి దిగుతున్నారని ప్రచారం జరుగుతోంది ఏలూరు ఎంపీ అభ్యర్థి మార్పు ఖాయమని చెబుతున్నారు వైసీపీ నుంచి వచ్చే ఎన్నికలలో బోళ్ల రాజీవ్ పేరు పరిశీలనలో ఉంది నర్సపురం నుంచి అన్ని అనుకూలిస్తే సినీ హీరో దివంగత కృష్ణంరాజు సతీమణి శ్యామలను బరిలోకి దింపేలా ఇప్పటికే మిథున్ రెడ్డి సంప్రదింపులు చేశారని తెలుస్తోంది శ్యామల ఆసక్తిగా లేకపోతే గోకరాజు రామరాజు పేరు పరిశీలిస్తున్నారు గుంటూరు విజయవాడ స్థానాలలో లోక్సభ అభ్యర్థుల విషయంలో సీఎం జగన్ భారీ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం ఇక నర్సరావుపేట నుంచి ఆళ్ల అయోధ్యరామిరెడ్డి పేరు వినిపిస్తోంది ఒంగోలు నుంచి కరణం బలరాంను బరిలోకి దించాలనేది సీఎం జగన్ ఆలోచనగా సమాచారం అనంతపురం నుంచి ఎంపీగా ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి పేరు ఖాయంగా కనిపిస్తోంది హిందూపురం నుంచి ఎమ్మెల్సీ ఇక్బాల్ నుంచి ఎంపీగా పోటీ చేయించే అంశంపైన కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది హిందూపురం ఎమ్మెల్యేగా టిఎస్ దీపిక పేరు ఖాయమైంది కర్నూలు ఎంపీగా టీడీపీ సీనియర్ నేత కుటుంబం వైసీపీలోకి వస్తుండటంతో వారికి కేటాయిస్తారని తెలుస్తోంది ఇదే సమయంలో బుట్టారెడ్డికి పేరు పరిశీలనలో ఉంది నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు ఖాయమైంది తిరుపతి కడప నంద్యాల రాజంపేట మచిలీపట్నం ఎంపీల స్థానాల్లో మార్పులు ఉండే అవకాశం లేదు ఇక శ్రీకాకుళం నుంచి మంత్రి ధర్మాన స్పీకర్ తమ్మినైన పేర్లు పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది విజయనగరం నుంచి మంత్రి బొత్సను బరిలోకి దింపడంపైన చర్చ సాగుతున్నట్లు సమాచారం అయితే బొత్స సతీమణికి ఇవ్వడంపైన చర్చ జరుగుతోంది అనకాపల్లి ఎంపీగా మాజీ ఎంపీ అవంతి శ్రీనివాస్ పేరు పరిశీలనలో ఉంది దీంతో సీఎం జగన్ కసరత్తు అభ్యర్థుల ఖరారు పైన వైసీపీలో ఉత్కంఠ కొనసాగుతోంది